ప్రైజ్ బ్లడ్ బ్రదర్ ప్రైజ్ బ్లడ్ అమ్మ ప్రైజ్ బ్లడ్ అండి ప్రైజ్ బ్లడ్ బ్రదర్ ప్రైజ్ బ్లడ్ అండి అందరికి వందనాలు అదే రీతిగా ఆ కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని కొద్ది నిమిషాలు మనం ధ్యానించుకుందాం ఇక్కడ ఎవరెవరైతే ఆన్లైన్లో ఉన్నారో ప్రతి ఒక్కరికి కూడా ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికి ప్రేమపూర్వకమైన వందనాలు అండి చాలా రోజుల తర్వాత మీతో ఈ రీతిగా దేవుడు మరొకసారి కృప చూపిన విధానంను బట్టి దేవునికి వందనాలు అదే రీతిగా మీ అందరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను నిన్న నైట్ నేను ప్రార్థన రాజేష్ చెప్పాడండి ఇట్లా ఉదయాన్నే వాక్యం చెప్పాలి ఇట్లా రమేష్ అనేసి చెప్పాడు ఓకే రాజేష్ తప్పనిసరిగా ఖచ్చితంగా తప్పనిసరిగా చెప్తానా అని చెప్పాను నిన్న నైట్ నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను నిన్న ఈవినింగ్ నుండి చెప్పినప్పటి నుండి కూడా నేను ప్రార్థన చేస్తా ఉన్నాను అదే రీతిగా నాలో ఇంకా దేవుడు కొన్ని పెట్టిన ఆలోచనలు అన్నింటినీ కూడా మీతో పంచుకోవాలని ఆశిస్తూ ఉన్నానండి ఈరోజు మన యొక్క అంశం వచ్చేసి క్షమించుట ఫర్గివ్నెస్ ప్రతి ఒక్కరు కూడా ఎవరెవరి దగ్గర అయితే బైబిల్ ఉన్నాయో ఎవరెవరి దగ్గర అయితే ఏదో పెన్ కానీ పేపర్ కానీ ఏమన్నా ఉంటే కూడా మీ దగ్గర రెడీగా పెట్టుకోవాల్సిందిగా ప్రభు పేట మనవి చేస్తున్నానండి మత్తయి సువార్త 18:21-35 వరకు అదే రీతిగా కొన్ని రెఫరెన్స్ చెప్తానండి ఎవరన్నా రాసుకుండే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒకవేళ రాసుకోండి 17:9-10 కొలసీయులకు రాసిన పత్రిక 3:13 మత్తయి సువార్త 6:14-15 ఎఫేసీయులకు రాసిన పత్రిక 4:14 సామెతలు 17:9 యోహాన్ సువార్త 13:34 ఎవరన్నా ఒకరు కొలసీయులకు రాసిన పత్రిక 3:13 ఆ యొక్క మాట చదివి చదవచ్చిందిగా ప్రభు పేట మనవి చేస్తూ ఉన్నాను ఎవరన్నా చదవగలుగుతారండి ఎవడైనను తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకడు సహించుచు ఒకడినొకడు క్షమించుడి హల్లెలూయా ఆ మాట చాలండి ఒకరినొకరు క్షమించుడి థ్యాంక్ యూ అన్న ఇక్కడ ఈ మాట చూస్తే ఈ మాటలలో నేను చెప్పిన ఇప్పుడు రెఫరెన్స్ చెప్పిన ప్రతి ఒక్క రెఫరెన్స్లో కూడా క్షమించాలి ఒకరినొకరు క్షమించాలి ఒకరినొకరు ప్రేమించాలి ఒకరి ఏడల ఒకరు ఏమన్నా తప్పిదములు ఉండినట్లయితే వారిని క్షమించాలి ఎగ్జాంపుల్గా మీరందరూ కూడా ఈ ఉదయకాల సమయమున మీకు విరోధులు ఎవరన్నా ఉంటే వారందరూ కూడా మీ యొక్క విరోధులందరినీ కూడా ఎవరన్నా ఉంటే జ్ఞాపకం తెచ్చుకోండి నేను ఈ మధ్యకాలంలోనే ఒక సెమినార్కి అటెండ్ అయ్యానండి ఆ సెమినార్లో గొప్ప గొప్ప దైవ సేవకులు సేవకులు అందరూ ఉన్నారు అందరూ మామూలుగా అయితే సేవకులే ప్రతి ఒక్కరిని క్షమించవలసిన బాధ్యత ఎవరిది అంటే సేవకులది మాత్రమే సేవకులది ఫస్ట్ మొట్టమొదట విశ్వాసులు నెక్స్ట్ అయితే మొట్టమొదటిగా పాస్టర్స్ని ఎప్పుడు క్షమిస్తూ ఉండాలి అదే రీతిగా ప్రేమిస్తూ ఉండాలి వారి ఎడల మంచి స్వభావం కలిగి ఉండాలన్నమాట నేను ఒక పాస్టర్ని చూశానండి చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు మా ప్రాంతంలోనే చాలా గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు కడప పట్టణంలో గొప్ప సేవ చేస్తూ ఉన్నాడు అందరం కూడా ఎవరన్నా మీరు ఎవ
ఎవరినన్నా మీరు క్షమించలేకుండా ఉంటే వారిని క్షమించండి. మీ యొక్క పరిచర్యలు అభివృద్ధి చేయబడతాయి. మీ యొక్క జీవితాలు, మీ జీవితాలలో ఏవేవైతే మీరు పొందుకోలేకపోతూ ఉన్నారో, మీరు అనేకమైన ఆశీర్వాదాలు పొందాలంటే మీ హృదయంలో ఎవరెవరైతే క్షమించలేక ఉన్నారో వారిని క్షమించండి అనేసి అడిగారనమాట. అప్పుడు అర్థమైందనమాట క్షమాపణలో ఉన్న శక్తి ఏంటి, క్షమాపణలో ఉన్న ఆశీర్వాదం ఏంటి, క్షమాపణలో ఉన్న బలం ఏంటి, ఆ క్షమాపణలో ఉన్న ఆరోగ్యం ఏంటి అనేసి ఆ రోజు నేను చాలా ధ్యానించాను. తర్వాత వాళ్ళు కొద్ది మాటలే చెప్పారు, కానీ దాని తర్వాత నేను నా పర్సనల్గా నేను చాలాసేపు దేవుని సన్నిధిలో ఉండి అనేకమైన విషయాలు తెలుసుకున్నాను. మీరందరూ కూడా ఈ ఆన్లైన్లో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా, ఎవరెవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా మీరు కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకోండి. మీ ఆఫీస్లో కానీ, లేకపోతే మీరు చేస్తున్న పరిచర్యలలో కానీ, లేకపోతే ఎక్కడ మీ కుటుంబంలో కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, లేదంటే మీ బంధువులు కానీ, మీ యొక్క స్నేహితులు కానీ, మీ క్లాస్మేట్స్ కానీ, లేకపోతే ఇంకా ఎవరైనా ఉండొచ్చు, వారిని ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ఎవరన్నా క్షమించలేకుంటే ఒకటండి, ఒకటైతే నా జీవితంలో నేను చెప్పగలను, దేవుని ఆరాధించాలంటే మనలో ఉన్న ఆ పాత స్వభావాన్ని, ఆ యొక్క విధానం అంతా కూడా, మన జీవితాన్ని అంతా కూడా ఏవేవైతే ఒకరి మీద కక్ష కానీ, వారి మీద కోపం కానీ పెంచుకొని దేవుని యొక్క బలిపీఠం ముందుకొచ్చి మనం ఆరాధించలేము, మనం ఆరాధించకూడదు కూడా. ఎందుకంటే మనసులో ఏమో అనేకమైన గాయాలతో నింపబడి ఉంటాం. వారిని క్షమించి దేవుని ఎదుట సమాధానపడి దేవుని ఆరాధించాలన్నమాట. కనుక మీరందరూ కూడా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆరాధించే ముందు, దేవుని మహింపరిచే ముందు, దేవుని స్తుతించే ముందు, మొట్టమొదటిగా మీరు ఎవరన్నా ఇలా క్షమించలేకుండా ఉండే వాళ్ళు ఎవరన్నా ఉంటే జ్ఞాపకం తెచ్చుకోండి. ఒకవేళ వీలైతే మీ దగ్గర డైరీ కానీ, లేకపోతే వైట్ పేపర్ కానీ, లేకపోతే ఇంకా ఏమన్నా పెన్ పేపర్ ఉంటే మీరు రాసి ఆ వ్యక్తి పేరు రాయండి. ఆ వ్యక్తి పేరు రాసి ఇక్కడున్న ఎవరన్నా పాస్బుల్ అయితే తప్పనిసరిగా చేయండి. పెన్ తీసుకొని మీరు ఆ వ్యక్తి పేరు రాయండి, ఆ వ్యక్తుల పేర్లు రాయండి. ఎందువలన వారి నుండి నేను గాయపరచబడ్డాను, ఎందువల్ల వాళ్ళ నుండి నేను బాధపడ్డాను అనేసి రాసి, దేవా ఈ వ్యక్తిని మీరు క్షమించండి, నేను కూడా క్షమిస్తున్నాను అనేసి రాసి ఆ పేపర్ని తీసేసి నీటిలో వేసేయండి. ఇది పాసిబుల్ అయితే చేయండి, లేదంటే తర్వాత అయినా కూడా చేయండి. కొంతమంది ఉంటారండి, అందరినీ క్షమిస్తా, ఆ వ్యక్తిని మాత్రం నేను క్షమించలేనంటారన్నమాట. నా జీవితంలో కూడా అందరినీ ఎవరినైనా క్షమిస్తా, ఆ వ్యక్తిని మాత్రం నేను క్షమించలేను అనేసి నా చిన్నప్పటి నుండి, నా 3rd class నుండి నేను ఆ వ్యక్తి మీద కోపం పెంచుకున్నా, ఆ వ్యక్తి మీద ద్వేషం పెంచుకున్నా. ఎందుకంటే నా జీవితంలో నాకు ఇష్టమైంది ఎవరంటే మా అమ్మ చాలా ఇష్టం నాకు. దాని తర్వాత ఎవరన్నా అడిగినా కూడా మీ అమ్మ ఇష్టమా మీ నాన్న ఇష్టమా అంటే నేను ఎక్కువగా మా అమ్మ పేరే చెప్పేవాడిని, నాకు మా అమ్మనే ఇష్టం అని చెప్పేవాడిని. మా అమ్మ ఆ యొక్క నా 3rd class చదివే సమయంలో ఒక కుటుంబం మా ఇంట్లోనే రెంట్కుంటూ బాడికుంటూ, మా ఇంటి పక్కనే మా ఇంట్లోనే మా సొంతం ఇంట్లో వాళ్ళు బాడికుంటూ ఈ వారి యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. ఒకరోజున మా ఇంట్లో డబ్బులు ఎక్కువగా ఉండడం చూడటం వల్ల వాళ్ళు ఆ డబ్బులు తీసుకొని, మేము లేని సమయంలో మా అమ్మ ఒక్కటే ఉన్న ఆ సమయంలో మా అమ్మని వాళ్ళు చంపివేశారన్నమాట. వాళ్ళు చంపివేసి ఉరి తీసేశారు. ఉరి తీసిన తర్వాత అనేకమైన వాళ్ళు ఏమనుకుంటూ ఉన్నారంటే అందరు పక్కనుండే వాళ్ళు ఉరి వేసుకుంది, ఉరి వేసుకుంది, ఒళ్ళంతా గాయాలైనాయి.
దాని తర్వాత మేము ఎక్కడ వేరే ప్రాంతంలో ఉంటే ఆ ప్రాంతం నుండి కడపకు వచ్చి మేము, మా తమ్ముడు, మా అక్క, దాని తర్వాత మా కుటుంబ సభ్యులందరూ కూడా వచ్చి చూస్తే చాలా గాయాలతో ఉందన్నమాట. ఆ గాయాలతో ఉన్న సమయంలోనే మా అమ్మని చూసి ఎందుకు ఇట్లా జరిగింది, ఏంటి, ఎవరి వల్ల జరిగింది అనేసి దాని గురించి ఆలోచన చేస్తూ, దాని గురించి బాధపడుతూ, దాని గురించి ఏడుస్తూ చాలా బాధపడతా ఉన్నాను అన్నమాట. ఆ వ్యక్తి ఎడల ఆయన పేరు మల్లి. ఆయన మీద కోపం పెంచుకున్నాను. ఆయన ఎక్కడున్నా కూడా ఆయనను పట్టుకొని, నేను ఇప్పుడే కాదు కొంచెం పెద్ద అయినా కూడా ఆయనను చంపివేయాలి, ఆయన చంపివేసిన తర్వాత నేను కూడా మరణించాలి అనే ప్రణాళికలతో నేను, నా స్నేహితులు అందరం కూడా ఆయన కొరకు ఒక ప్లాన్ వేస్తూ ఉన్నాను. నేను లోకంలో ఉన్నప్పుడు చాలా ఘోరంగా ఉన్నాను, చాలా 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 దారుణమైన పరిస్థితి గుండా నేను 24 గంటలు తాగుతూనే ఉండేవాడిని, ఎక్కువ బైక్ రేసింగ్స్ వెళ్ళేవాడిని, రకరకాల వ్యసనాలకి బానిసయ్యి ఉన్నాను. ఫ్రెండ్స్ అంటే భయంకరమైన పిచ్చి. అది ఎట్లా అంటే ఒకరోజు ఇంట్లో ఉంటే నెల రోజులు ఇంట్లోనే ఉండాలి. అటు రీతిగా ఫ్రెండ్స్ అంటే ఎంతో ఇష్టం. అట్లా నేను ఫ్రెండ్స్తోనే నా జీవితం అంతా కొనసాగుతూ ఇట్లా వీళ్ళందరినీ కూడా నేను కొద్దిగా, నాకు వయసు వస్తానే వీళ్ళని చంపేయాలా 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 చంపేయాలా, ఆ కోపం ఎట్లుండిందంటే అతను ఎప్పుడు కనపడతాడో ఏదో ఒకటి చేయాలనేసి చాలా రకాల ప్రయత్నాలు చేశాను. కానీ అతను దొరకలేదు. నా 3rd, 4th, 5th, 6th అట్లా ఇంటర్మీడియట్ వరకు నేను వెయిట్ చేస్తూనే ఉన్నాను. ఎక్కడుంటాడు ఎక్కడుంటాడు అన్ని ప్లేసులు చూస్తూనే ఉన్నాను, వెతుకుతూనే ఉన్నాను. వాళ్ళు పారిపోయినారు, అప్పుడే చంపేసిన వెంటనే వాళ్ళు పారిపోయినారు. ఆ వ్యక్తిని నేను క్షమించలేకపోతా ఉన్నాను అన్నమాట. మా బంధువుల్ని క్షమించలేదు, ఎందుకంటే నేను చిన్నప్పటి నుండి పెరిగిన పరిస్థితులను, ఆ యొక్క విధానాలను చూసి 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 చాలా బాధపడేవాడిని. కానీ ఆ వ్యక్తి ఒకరోజు నాకు, నేను కాలేజీకి వెళ్తూ ఉంటే ఆటోలో ఒకరోజు ఆయన ఆటోలోనే నేను ఎక్కానన్నమాట. ఒకవేళ దేవుని యొక్క మహాకృప ఏంటంటే ఆ రోజు కూడా అంతకు ముందే, అంతకు కొద్ది నెలల ముందే నేను రక్షించబడ్డాను. దానికి ముందంతా కూడా నేను చనిపోవాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాను అన్నమాట. అతను దొరకలేదు, నేను చనిపోవాలి అనేసి ట్రైన్ కింద పడాలి, బస్సు కింద పడాలి, దాని తర్వాత ఏదో ఒక రీతిగా మనశ్శాంతి లేక చనిపోవాలనే విధానంలో నేను ఉన్నా. ఒకరోజు ఆ వ్యక్తి నాకు కనపడతానే అతని ఆటోలోనే నేనున్నా. నాకు తెలియకుండానే నాలో నుండి కన్నీరు వస్తూనే ఉంది, కన్నీరు వస్తూనే ఉంది. ఎందుకు బా ఇతన్ని కనపడితే చంపేయాలనుకున్నానే, అలాంటిది ఇతను నా ముందర ఉన్నాడు, నేను ఇప్పుడు ఏం చేయలేకపోతున్నాను అనేసి చాలా వేదన చెందుతూ ఉన్నా. ఒక పక్క మా అమ్మ జ్ఞాపకం చేసుకుంటూ, నా చిన్ననాటి విధానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటూ నేను బాధపడుతూ ఉన్నాను అన్నమాట. అప్పుడు నేను అతను అడిగిన, అన్న నీ పేరు మల్లి కదా, పలానా స్థలంలో ఉన్నావు కదా, అన్నట్లు అడిగిన. అడుగుతానే అతనికి అర్థమైపోయింది, ఇతను వాళ్ళ కుమారుడు, ఇతను నన్ను ఏమన్నా చేయాలని ఆల్రెడీ చాలా తిరుగుతూ ఉన్నాడు, ఆ విషయం నాకు కూడా తెలుసు అనేసి వెంటనే నన్ను దింపేసి ఫాస్ట్గా వెళ్ళిపోయినాడు అనమాట. ఒకవేళ నిజంగా నేను మారుకున్నావు నేనంటే, నేను అతన్ని క్షమించుకున్నావు నేనంటే, ఆ రోజు ఏదన్నా ఆయన చేసి ఉండొచ్చు, ఖచ్చితంగా చేసేవాడిని. ఎందుకంటే నా యొక్క హృదయం అంత కఠినంగా మారింది, నా యొక్క హృదయం అంత కఠినం చేయబడింది. నా జీవిత లక్ష్యాన్నే అతన్ని చంపడంగా నేను పెట్టుకున్నాను అనమాట. అలాంటిది దేవుడు నా జీవితాన్ని, ఆయనను నా ఎదుటగా ఉన్నా కూడా నాలో కన్నీరు వస్తూ ఉంది, కానీ అతన్ని నేనేం చేయలేకపోతున్నా. ఎందుకంటే దేవుడు నన్ను క్షమించాడు కనుక నేను కూడా ఆయనను క్షమించాల. దేవుడు నన్ను అనేకమైన పరిస్థితుల్లో నుండి నిజంగా నన్ను విడిపించాడండి. నా జీవితంలో దారుణమైన పరిస్థితులు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీ జీవితంలో ఎవరన్నా క్షమించలేకుండా ఉంటే వాళ్ళందరినీ కూడా మీరు క్షమించండి. అప్పుడు
మీరు విడిపించబడతారు. మీరు విడిపించడమే కాకుండా మీరు వాళ్ళకి ఒక గిఫ్ట్గా ఉంటారు. ఎందుకంటే నా లైఫ్లో నేను చెన్నైలో ఉన్నప్పుడు ఒక అన్న ఉండేవాళ్ళనమాట, ఒక బ్రదర్ ఉండేవాడు. అన్న వచ్చేసి పరిచర్యనే చేస్తా ఉన్నాం, అందరం పరిచర్య చేస్తా ఉన్నాం. అక్కడికి వెళ్ళిందే నేను పరిచర్య కోసం, దేవుని కోసమే వెళ్ళినాను. అక్కడ పరిచర్య చేస్తూ నేను నాకు దేవుని పని ఎట్లా చేయాలంటే, అండి రాజేష్కి తెలుసు నాకు తెలుసు ఈ విషయాలు. మేమిద్దరం కూడా ఎప్పుడు దేవుని పని ఎట్లా చేసేవాళ్ళమంటే, ఇంకా మాతో కలిసి కొంతమంది సహోదరులు ఉన్నాడు, కరుణాకర్ అన్న కానీ, చింటూ కానీ, లియో అన్న కానీ, వీళ్ళందరూ కూడా మాతో పాటు కొంతమంది సహోదరులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎట్లా పనిచేసే వాళ్ళు అంటే, దేవుని యొక్క పని అంటే వారి యొక్క బలమును, వారి యొక్క సమయమును, వారి యొక్క ధనమును ప్రతి దాన్ని ఖర్చు చేసేవాళ్ళు. భయంకరంగా కష్టపడేవాళ్ళం. 2013లో రాజేష్ నేనైతే చెన్నైలో మమ్మల్ని చూసి ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయేవాళ్ళు. ఏ చిన్న పని చేసినా కూడా మీ మీద మనుషులు మెప్పు కొరకు చేశారు. దేవుని పని ఆ రోజులలో నమ్మకంగా గొప్ప గొప్ప సేవకులు చేసి ఉన్నారు. ఈ రోజులలో దేవుడు మమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాడు. ఖచ్చితంగా దానికి తగినట్టుగా మేము ఉండాలా, మా జీవితాలు కూడా అదే విధంగా ఉండాలనేసి మమ్మల్ని మేము అనేకమైన పనులకు అప్పగించుకుంటా ఉన్నాం. అనేకమైన పనులకి మేము చేస్తూనే ఉన్నాం, కంటిన్యూస్గా వర్క్ డే అండ్ నైట్ చేస్తూనే ఉన్నాం. పెరాక ప్రాఫిటిక్ మినిస్ట్రీస్లో అట్లా డే అండ్ నైట్ కష్టపడి రాజేష్ నేను ఒకరోజు అయితే గేట్ దగ్గరే కూర్చొని కొన్ని గంటల సేపు రాత్రంతా మేలుకొని, అక్కడ ఎవరంటే అక్కడ వాచ్మెన్స్ ఉండేవాళ్ళు కాదు ఆ టైంలో 2013లో, ఇప్పుడు అందరూ ఉన్నారు. చాలా డెవలప్ అయింది పరిచర్య, ఎంతో అభివృద్ధి చేయబడింది, కానీ అప్పుడు ఏమి లేవు అన్నమాట. అటువంటి సమయంలో మేము చాలా నమ్మకంగా పనిచేసేవాళ్ళం. ఎవరు ఒక పని ఇచ్చినా కూడా ఆ పనిని పర్ఫెక్ట్ చేసి పోయేవాళ్ళం. ఒక ఏదన్నా ఒక స్టేజ్ కట్టాలన్నా కూడా, లేకపోతే గ్రౌండ్ వర్క్ చేయాలన్నా, ఏ పనులు చేయాలన్నా కూడా ఆ పని అంతా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అన్ని పనులు చేసేవాళ్ళం. అట్లాగా నేను కూడా బెరాక ప్రాఫిటిక్ మినిస్ట్రీలో అన్ని ప్రతి ఒక్క పని చేసేవాడిని. దాంట్లో నాకేంటంటే ఓవర్లోడ్ అయిపోయింది. నా పని ఎట్లా అంటే ఉదయం 5 నుండి నైట్ 9 గంటల వరకు నాన్ స్టాప్ రెస్ట్ ఉండదు నాకు. అట్లా పని చేస్తూనే ఉన్నా. అదేదో నేను మనుషుల కొరకు చేయడంలో కానీ, దేవా నిన్ను మహింపరచాలా, ఈ పని ద్వారా కూడా నిన్ను మహింపరచాలా, నా పనిలో నా ఎటువంటి శక్తి లోపం లేకుండా నీ పని సంపూర్ణంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే నీ యొక్క పనిని నేను చేయాలా అనే విధానంలో నేను పని చేస్తా, దేవుని కొరకు చేస్తున్నా, దేవుని చూస్తూ చేస్తా ఉన్నా. కొంతమంది ఏంటంటే మనుషులు మార్కులు వేస్తారనేసి చూస్తారు, కొంతమంది మనుషులు సర్టిఫికేట్ ఇస్తారని ఎదురు చూస్తారు, కొంతమంది ఏదన్నా సహాయం చేస్తారనేసి చూస్తూ ఉంటారు. కానీ నిజమైన సేవ చేసేవాళ్ళు మనుషుల వైపు ఎప్పుడు చూడనే చూడరు. మనుషులు ఏదన్నా చేస్తారా, మనుషులు ఏమన్నా ఇస్తారా అనేసి ఎప్పుడు చూడరు. దేవుని యొద్ద నుండి మేము ఎక్స్పెక్ట్ చేశాం, ఇప్పుడు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొద్ద నుండి ఎవరైతే గొప్ప కార్యాలు ఆశయాలు మీరు దేవుని యొద్ద నుండి మీరు ఆశిస్తారో దేవుడు ఖచ్చితంగా జరిగించగలడు. ఎందుకంటే మా అందరి జీవితంలో దేవుడు జరిగిస్తూ ఉన్నాడు. నా జీవితంలో, రాజేష్ జీవితంలో, నవీన్ జీవితంలో, మా సహోదరుల ఏడల దేవుడు అనేకమైన గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నాడండి. నీ బెరాక ప్రాఫిటిక్ మినిస్ట్రీలో పని చేస్తూ ఉండగా ఒక సహోదరుడు నేను చేసే పనిని చూడలేక ఉంటా ఉన్నాడు అనమాట. నాకు ఆ విషయాలు తెలియదు. నేను నా కొద్ది నేను పని చేసుకుంటూ నా టైం దేవునితో నా సమయాన్ని గడుపుతూ వై టైం చేసుకుంటూ దేవుని స్తుతిస్తూ పాటలు రాస్తూ ఆరాధిస్తూ దాని తర్వాత మిగతా టైం అంతా కూడా వర్క్లో ఉండేవాడిని. కానీ నేను డెవలప్ అయ్యేది కొంతమంది చూడలేకపోయినారు. అది ఏమైందో ఏమో తెలియదు. కానీ ఒక సహోదరుడు అస్సలు నేనంటేనే అతనికి పడ్డం లేదనమాట.
కానీ అతని కోసం నేను ప్రార్థన చేస్తానే ఉన్నా. ప్రభువా, నేను అయితే అన్నను ప్రేమిస్తా ఉన్నా, మరి అన్న ఎందుకు నా మీద ఇట్లా ఇంత కోపం పెట్టుకుని ఉన్నాడు, ఏంటి కారణం ప్రభువా అనేసి ప్రార్థన చేస్తూ ఉన్నా. ప్రార్థన చేస్తూనే ఉన్నా. ప్రార్థన చేస్తూ ఉంటే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంటుందండి, మీ శత్రువులను కూడా మిత్రులుగా చేస్తాను అనేసి ఉంటుంది. నాకు లోకంలో కూడా, ఈవెన్ ఈ కడప పట్టణంలో కూడా దావీదుకు నలుదిక్కుల సమాధానం కలిగి ఉండెను అనేసి బైబిల్లో ఉందన్నమాట. అటువంటి సమాధానాన్ని మనకు కలుగు చేస్తాడు ఎప్పుడంటే ఇతరులను మనం క్షమించినట్లయితే, ఇతరులను మనము వారి ఎడల కక్ష, ద్వేషము, కలహము ఇవన్నీ మనసులో నుండి తీసివేయబడినట్లయితే, వాళ్ళని హృదయపూర్వకంగా వాళ్ళని క్షమించినట్లయితే మనకు విరోధులు ఎవ్వరూ ఉండరండి. ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్పచ్చు. అట్లా అన్న గురించి నేను అనుకునేవాడిని, ప్రార్థన చేసేవాడిని. ప్రతిరోజు ప్రార్థన చేస్తూ నేను గమ్మను ఉండేవాడిని. కానీ దేవాన్ని మాట చెప్తా ఉంది కదా, నీ శత్రువులను కూడా మిత్రులు చేస్తానా ఉంది నాయన, ఆయన నాకు గొప్ప స్నేహితుడిగా మార్చబడును కాక అనేసి ప్రార్థన చేస్తాను. తర్వాత ఏమైందంటే, ఏమైందో ఏమో తెలియదు కానీ ఆయన నాతో ప్రేమగా మాట్లాడడం స్టార్ట్ చేసినాడు. దేవా నీకు వందనాలు, ఎన్నను మీరు మార్చినందుకు నీకు వందనాలు. ఎప్పుడైతే మనం నిర్దోషమైన మనస్సు కలిగి మనం ప్రవర్తనలో, మన తలంపుల్లో, మన మాటల్లో ప్రతి ఒక్కటి నిర్దోషముగా చేసిన ఎడల మనము ఖచ్చితముగా కూడా ఎవరి శత్రువులైనా కూడా వాళ్ళు మనకు మిత్రులుగా చేస్తాడు దేవుడు. ఇంకొక మాట బైబిల్లో ఉందండి, నిర్దోషముగా దేవుని ఎదుట నిర్దోషముగా ఉండేవారు రాజుల ఎదుట దేవుడు నిలబెడతాడండి. మనం దేవుని ఎదుట మనము నిందారహితులుగా ఉండినట్లయితే మనము గొప్ప గొప్ప నాయకుల మధ్యలో మనల్ని దేవుడు నిలబెడతాడు. ఎప్పుడైతే మనలో కపటం లేకుండా, ఎప్పుడైతే మనలో ద్వేషము లేకుండా, అందరిని సమానముగా ప్రేమించుట, అధికముగా ప్రేమించుట, ప్రతి ఒక్కరు కూడా ఎప్పుడైతే దేవుడు చేసిన విధానాన్ని మనము, దేవుడు మనలో ఉన్నాడు కనుక మనం ఇతరులకి మనము ఎప్పుడైతే మనం క్షమించి ఉంటామో అప్పుడు ఖచ్చితంగా వాళ్ళకు, వాళ్ళందరూ కూడా మన స్నేహితులుగా మార్చబడతారు. నాకైతే నా జీవితంలో అయితే నేను ఇలాంటి సాక్ష్యాలు కొన్ని చాలా చెప్పగలను, చాలా అంటే చాలా చెప్పగలను. ఎందుకంటే నాకు విరోధులు అనేకులు, నేను లోకంలో గొడవలు పడినప్పుడు నాకు విరోధులు భయంకరమైన నా స్నేహితులే నాకు విరోధులుగా మార్చబడినారు. అలాంటిది వారే ఇప్పుడు నాకు నా పరిచర్యకి వాళ్ళ సహకారంగా, నా పరిచర్యకి సపోర్టుగా, నా పరిచర్యకి ఫైనాన్షియల్ సపోర్టర్స్గా కొంతమంది ఉన్నారండి. అటు రీతిగా మీరందరూ కూడా దేవుని కొరకు, దేవుని చూస్తూ మీరందరినీ కూడా, ప్రతి ఒక్కరిని కూడా క్షమించండి. మీ హృదయంలో ఎవరన్నా జ్ఞాపకం వచ్చినట్లయితే మీరు క్షమించండి. అదే రీతిగా క్షమించే గుణం లేకుంటే దేవునికి మనకు ఉన్న ఆత్మీయ బంధం తెగిపోతుంది. క్షమించే గుణం మనకు లేకపోతే, ఇతరులను మనకు క్షమించలేకపోతే, వాళ్ళ ఎడల కోపాన్ని పెంచుకుంటానే ఉంటే లాస్ట్కి ఏమవుతుందంటే మనకి దేవునికి ఉన్న ఆ రిలేషన్షిప్ కూడా తెగిపోవచ్చు. ఎందుకంటే ఆ కఠిన మనసు అనేది చాలా డేంజర్. కనుక మీరందరూ కూడా, ఏ ఒక్కరు కూడా విరోధులే దేవా నా ఎదుట, ఏ ఒక్కరు కూడా నాకు విరోధ స్వభావం కలిగి ఏ ఒక్కరు కూడా ఉండకూడదు ప్రభు అనేసి. అదే గొప్ప విజయం అండి జీవితంలో, ఒక గొప్ప ఆత్మీయ జీవితంలో ఒక గొప్ప విజయం ఏంటంటే అనేకుల్ని క్షమించుట, అనేకుల్ని రక్షించుట, అనేకుల్ని ప్రేమించుట, అనేకుల్ని రక్షించుట, అనేకులకి దేవుని యొక్క స్వభావాన్ని కనపరచుట, అనేకుల్ని రక్షించుట. ఇదే మన యొక్క గోల్. ఎవరు ఎన్ని మాట్లాడినా, ఎంత గాయపరిచినా, ఏది జరిగినా కూడా వాళ్ళని క్షమించాలి, వాళ్ళని రక్షణ లేక నడిపించాలి. అది మనం ఒక గోల్గా పెట్టుకోవాలండి. అదే రీతిగా దేవుణ్ణి ఆరాధించుటకు వెళ్ళే ముందు ఇతరుల ఎడల
సమాధానం కలిగి దేవునిని ఆరాధించాలి. క్షమించాలనే నిర్ణయం మనం తీసుకోవడం ద్వారా ఇతరులకు మనం ఒక గిఫ్ట్ ఇచ్చిన వాళ్ళంగా అవుతాం. ఇతరులు అంటే మనం ఎవరిని అయితే మనం క్షమించలేని వారుగా ఉంటారో వాళ్ళకి మనం ఒక గిఫ్ట్గా మార్చబడతాం. ఎందుకంటే మీ శత్రువుల ఎదుట నేను మీకు భోజనం సిద్ధపరచుందా అన్నాడు అన్నమాట. దేవుడు మనం క్షమించలేకుండా ఉంటాం వాళ్ళని, కానీ వాళ్ళని క్షమించిన తర్వాత, వాళ్ళని ప్రేమించిన తర్వాత వాళ్ళే వారి యొక్క కుటుంబానికి పిలిచి మనకు ఆతిథ్యం ఇస్తారండి. నా జీవితంలో నేనైతే ఇటువంటివి కొన్ని వందల సాక్ష్యాలు చెప్పగలను. ఎందుకంటే మా బంధువులు నన్ను దూరంగా పెట్టేసినారనమాట. ఇతను దేవుణ్ణి నమ్ముకున్నాడు, ఇతను ఒక వేరే మతానికి చెందిన వాడు అనేసి నన్ను దూరం పెట్టేసినారనమాట. అలాంటిది దేవుడు గొప్ప కార్యాన్ని చేసినాడు. మా బంధువులందరి మధ్యలో దేవుడు నన్ను ఒక ఘనమైన పాత్రగా ఉంచుకుని ఉన్నాడు. కనుక మీరందరూ కూడా ఎప్పుడైతే ఇతరులను క్షమించగలుగుతారో, మీ శత్రువులే మిమ్మల్ని పిలిచి ఆతిథ్యం ఇస్తారు. మా సొంత మా బాబాయ్ అయితే నేనంటేనే ఇష్టం లేదు, నన్ను ఎంతో గాయపరిచినాడు. నా హృదయాన్ని అనేకమైన మాటలతో, అనేకమైన విధానాలతో నన్ను తప్పుడుగా మాట్లాడే వ్యక్తి. కానీ అలాంటి వ్యక్తి, నన్ను అలా చూసిన వ్యక్తి ఈరోజు నేనంటే ఎంతో గౌరవం. ఆయనకు నా మ్యారేజ్ అంతటిలో కూడా ఆయననే ముందుండి జరిగించాడండి. అటువంటి కృపను దేవుడు చూపించినాడనమాట. నేనంటే పడని వ్యక్తిని దేవుణ్ణి నేను నమ్ముకున్న తర్వాత బంధువులందరూ నన్ను దూరం పెట్టినా కూడా దేవుని కొరకు నేను నిలబడి ఉంటే దేవుడు ఏం చేస్తాడంటే బంధువులు అందరినీ కూడా, హిందూస్ ప్రతి ఒక్కరు, మా కుటుంబంలో ఏ ఒక్కరూ కూడా దేవుని నమ్ముకోలేదండి. అలాంటిది వారి నోట నుండి దేవుని మాటలను నేను విన్నా. దేవుడే నీ జీవితాన్ని ఈ రీతిగా చేసినాడు, దైవకృప మాత్రమే ఇట్టి రీతిగా నేను నిలబెట్టింది అనేసి నన్ను ఎవరెవరైతే అనేకమైన దూషణ మాటలతో మాట్లాడి ఉన్నాడో, పలానా దేవుని నువ్వు నమ్ముకున్నావనే మాటలు మాట్లాడున్నా, అటువంటి ఆ వ్యక్తులే ఈరోజు గొప్ప సాక్ష్యాలతో నా జీవితం గురించి అనేకులకు వాళ్ళు చెప్తా ఉన్నారు. నేను చెప్పడం వేరండి, నేను వెళ్ళేసి దేవుని గురించి సువార్త ప్రకటించడం వేరు, కానీ అన్యుల నోట నుండి నా జీవిత సాక్ష్యము అనేకులకి వెళ్ళుట వేరు. కనుక మన యొక్క జీవితంలో ఒక గొప్ప ఇంపాక్ట్ ఏంటంటే, ఒక గొప్పగా దేవుని కొరకు నిలబడగలగాలి అంటే మొట్టమొదట దేవుని ఎదుట మనము ప్రతిదీ కూడా ఎవరినైతే క్షమించలేమో వాళ్ళందరినీ క్షమించినట్లయితే, మనం దేవుని ఎదుట నిలబడినట్లయితే, అనేకులను అందరినీ కూడా క్షమించినట్లయితే దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడండి. ఇంకా చెప్పాలంటే ఫర్గివ్నెస్ ఈజ్ అవర్ డైలీ బేసిస్ ఫర్ ఎవ్రీ వన్. ఫర్గివ్నెస్ ఈజ్ నాట్ అబౌట్ టు ఫర్గెట్. క్షమించడం అనేది మర్చిపోయేది అంత తొందరగా మర్చిపోయేది కాదండి. ప్రతి ఒక్కరిని కూడా ప్రతిరోజు మనల్ని గాయపరిచే ప్రతిరోజు కూడా ఎవరో ఒకరు ఉంటారు మనల్ని గాయం పెనినాలు. బైబిల్లో సమయంలో చూసినట్లయితే సమయంలో అంత సుందరముగా, అంత గొప్ప ప్రవక్తగా నిలబడడానికి గల కారణం ఒకనొక వ్యక్తి పెనినా కూడా అండి. మన జీవితాలలో అనేకమైన పెనిన్నాలు ఉంటారు. పెనిన్నా అంటే గాయపరిచే వ్యక్తులు ఉంటారు అన్నమాట. ప్రతిరోజు ఉంటారు, మన ఆఫీస్లో ఉంటారు, పరిచర్లో ఉంటారు, ఇంట్లో ఉంటారు. ఈ పరిస్థితులు అందరూ అనేకులు ఉంటారు. వాళ్ళందరినీ కూడా ప్రతిరోజు క్షమించాలి. వాళ్ళ మనం బాధపడిన వెంటనే, కొద్ది నిమిషాలు వెంటనే, దేవా వీరి ద్వారా నేను గాయపరచబడ్డాను, వీరిని క్షమించను నేను, వీళ్ళు తెలియక చేస్తున్నారు, వీళ్ళని క్షమించండి, నన్ను కూడా క్షమించండి, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, వాళ్ళ కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారండి. ప్రతిరోజు కూడా మీరు ఇది ఫాలో కావాలండి. మీరందరూ కూడా దేవుని యొక్క స్వభావం కలిగి ఉండాలి. ఇక్కడ నా కోరిక ఏంటంటే, ఇంతగా నేను క్షమాపణ గురించి దేవుడు నాతో నిన్న అదే మాట్లాడినాడు, ఒక సేవకురాలు చెప్తా ఉన్నాను, అందుకే అదే టాపిక్ నేను తీసుకున్నాను. దేవుడు నాకు ఎందు నిమిత్తం అయితే ఈ యొక్క టాపిక్ నాకు ఇచ్చినాడో నాకు తెలియదు. కానీ మీరందరూ కూడా ఎవరన్నా ఒక్కరైనా ఇక్కడ ఈ
మీటింగ్లో ఎవరన్నా పాల్గొన్న వారందరిలో ఒక్కరు ఎవరన్నా క్షమించలేకపోతే ప్రతి ఒక్కరు కూడా అందరిని క్షమించండి. దీని ద్వారా మీరు విప్పించబడతారు, దీని ద్వారా మీరు ఆశీర్వదించబడతారు, దీని ద్వారా మీరు గొప్ప మేలు పొందుతారు, దీని ద్వారా అనేకుల ఎవరెవరైతే మీకు విరోధులుగా ఉన్నారో వాళ్ళు మీకు ఒక పిల్లర్స్గా నిలబడతారు. నేను నా జీవితంలో ఎవరెవరినైతే నన్ను అధికంగా బాధపరిచిన వారే నాకు సపోర్టర్స్గా ఉన్నారు, నా బంధువుల్లో కానీ ఆత్మీయుల్లో కానీ. ఎవరైతే నన్ను వ్యక్తిగతంగా పర్సనల్గా గాయపరిచిన వాళ్ళే పరిచర్యకు ఒక గొప్ప ఫౌండేషన్గా ఉన్నారన్నమాట అండి. అటు రీతిగా మీరందరూ కూడా అందరినీ క్షమించండి. దేవుడు మనల్ని క్షమించలాగిన మనం కూడా ఒకరినొకరిను క్షమించుకుందాం, ఒకరినొకరు ప్రేమించుకుందాం, దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడదాం. దేవుని యొక్క ప్రేమతో మనం నింపబడినట్లయితే ఏది లోకంలో ఏది కూడా అసాధ్యమైనది ఉండదండి. నా గొప్ప గోల్ ఏంటంటే నా జీవితంలో మీకు చెప్తా ఉన్నానండి ఈరోజు, అయ్యా కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు తండ్రి నీ సన్నిధిలో నిలబడి అయ్యా నీ స్వారూప్యంలోకి మారాలి తండ్రి, అయ్యా నీ స్వారూప్యంలోకి నేను మారాలి ఏసయ్యా. అయ్యా మీరు లోకంలో ఎటువంటి రీతిగా మనుషులను క్షమించున్నారో, మీరు లోకంలో ఉన్నప్పుడు ఎట్టి రీతిగా లోకంలో ప్రేమించి ఉన్నారో, కుష్టి రోగులను ప్రేమించాడు, గుడ్డివారిని ప్రేమించాడు, చనిపోయిన వారిని వాళ్ళని బ్రతికించడం కొరకు వాళ్ళని బ్రతికించడం అనేది ఎట్లా, ఇదన్నీ కూడా ఎట్లా పాసిబుల్ అయితే పరిచర్యలో అండి. మెయిన్ ఇంపార్టెంట్ అంటే గిఫ్ట్స్ కంటే ఫ్రూట్స్ ఇంపార్టెంట్. మీరందరూ కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా గిఫ్ట్స్ మీద ఫోకస్ చేస్తారు. ఆత్మీయ వరాలు, ఆత్మీయ వరాలు, ఆత్మీయ వరాలు, ఆత్మీయ వరాలు కావాలి, నాకు ఆత్మీయ వరాలు కావాలి, నేను ప్రవచన వర్ణం కావాలి, నాకు స్వస్థత వరం కావాలంటారు. ఈ వరాలన్నీ కావాలంటే బేసిక్ ఏంటంటే ఫ్రూట్స్, ఆత్మఫలాలు, ప్రేమ, సంతోషము, సమాధానం, దీర్ఘశాంతం, దయాలు, మంచితనం, దీర్ఘశాంతం, ఇవన్నీ మీలో అమర్చబడినట్లయితే ఇవన్నిటిలో వీటన్నిటిలో కూడా మీరు విజయం పొందుకున్నట్లయితే నేను నా జీవితంలో నేను ఇంకా ప్రయత్నం చేస్తూ ఉన్నానండి. దేవా ఆత్మ ఫలాలలో నేను ఫలించాలి, ఫలించాలి, ఫలించాలి. ఏ ఒక్క చోట కూడా నేను బలహీనంగా ఒక చిన్న విషయంలో కూడా బలహీనంగా లేకుండా ఏ డాగు లేకుండా ప్రభా మేము నీ కొరకు నిర్దోషంగా జీవించాలి అనేసి నేను ప్రార్థన చేసేవారు. రాజేష్ నేను కూడా అనమాట అండి, ఒకరోజు గూడూరు మీటింగ్లో గొప్ప మీటింగ్ మా మీటింగ్ జరుగుతూ ఉంది. ఆ మీటింగ్లో మొత్తం స్టేజ్ అంతా కట్టేసాం, నేను రాజేష్ మాట్లాడుకుంటా ఉన్నాం. పైన వచ్చేసి ఆకాశం వైపు ఒక స్టార్ ఉందన్నమాట. రాజేష్ నేను ఇద్దరం కూడా మాట్లాడుకుంటా ఉన్నా, రాజేష్ మన జీవితాలలో ఆత్మీయ జీవితంలో మన ఇద్దరి జీవితంలో కూడా ఆకాశం అంతా నిమ్మలంగా ఉంది, ఆ స్టార్ కనపడతా ఉంది. మన జీవితాలలో కూడా ఇదిగో ఇటువంటి కూడా ఇటువంటి చిన్న డాగు కూడా మన జీవితాలలో కనపడడానికి వీల్లేదు. దేవుని కొరకు నిలబడాలనుకున్నాం, మరణించేంత వరకు దేవుని కొరకే నిలబడాలి, దేవుని కొరకే మనం ప్రయాణం చేయాలి. అవి ఎటువంటి కష్టమైన ఎటువంటి ఇబ్బందులైనా మన పర్సనల్గా ఎన్ని సమస్యలు ఉన్నా కూడా మనం దేవుని కొరకు నిలబడాల్సిందే. నిలబడినను మన సాక్షి జీవితంలో ఏ ఒక్క చోట కూడా బలహీనమైన సాక్ష్యం కాకుండా దేవుని ఎదుట నిర్దోషమైన సాక్ష్యము లోకంలో మనము సంపాదించుకోవాలి. లోకంలో సేవకులు అనేక పేర్లు, ఆ పేర్లు వినిన ప్రతిసారి కూడా ఎంతో వేదన, ఎంతో బాధ. మా కొంతమంది సేవకులు మా సేవకులను చూస్తూ ఉంటే వాళ్ళని చూస్తూ ఉంటే బాధ, వేదన, గుండెల్లో మంట మండుతూ ఉంటుంది. ఈ వీళ్ళకి ఎట్లా చెప్పగలగాల, వీరికి ఏ రీతిగా చెప్పగలగాల, మా వయసేమో చిన్న, వాళ్ళు మా ఏజ్ కంటే మా ఏజ్ వాళ్ళ ఏజ్లో మా ఏజ్ సగం కూడా ఉండదు.
వాళ్ళు ఏమో సేవ చేస్తారు, సంఘాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ చిన్న చిన్న విషయాలు ఎవరు తప్పిపోతూ ఉన్నారు అనేసి బాధపడతా ఉన్నాను, బాధపడేవాళ్ళు. కనుక మీరందరూ కూడా ఏ ఒక్కరు కూడా ఏ ఒక్క చిన్న బలహీనత కూడా మీలో లేకుండా దేవుని ఎదుట మీరు సరి చేసుకోండి. ఎందుకంటే దేవుడు క్షమిస్తాడండి. దేవుని యొక్క విధానాలు ఎట్లుంటాయంటే దేవుడు క్షమిస్తానే ఉంటాడు మన. అందుకే బైబిల్లో ఉంటుంది, ఒక వ్యక్తిని నేను 7 క్షమించాలా, మత్తయి సువార్తలో ఉంటుంది కదండి, 77 క్షమించాలా అంటే 77 అంటే మనం ఇంకా క్షమిస్తానే ఉండాలన్నమాట. 77 కాదు, 70 సార్లు క్షమించినా కూడా మనం మరణించేంత వరకు కూడా క్షమిస్తానే ఉండాలి. కనుక మీరందరూ కూడా ఆ క్షమాపణలో ఉన్న బ్లెస్సింగ్ని మీరు పొందుకోవాలనేసి ఆశిస్తా ఉన్నానండి. ప్రతిరోజు క్షమించాలా వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి. ఎవరైతే గాయపరుచుంటారో వాళ్ళ కొరకు ప్రార్థన చేయండి, వారిని మీకు స్నేహితులుగా మారుస్తాడు. కనుక మీరందరూ కూడా పరిచర్యలో అందరూ ముందుకెళ్తున్నారు కాబట్టి మా అనుభవాలు మీకు ఎంతో ఉపయోగపడతాయి. ఎందుకంటే మా జీవితాలలో మేము అందరూ మమ్మల్ని ఏం చేశారంటే ఒక ఫుట్బాల్ ఆడుకున్నారు. కనుక మీరందరూ కూడా పరిచర్యలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని కొరకు ఏదైనా చేయాలంటే రాజేష్ ఉన్నారు, సిస్టర్స్ ఉన్నారు, ఇక్కడ అనేకమైన సేవకులు, మీతో అనేకమైన సేవకులు ఉన్నారు. వాళ్ళ దగ్గర నుండి కౌన్సిలింగ్ తీసుకుని వాళ్ళతో మాట్లాడండి. వాళ్ళతో ప్రతిరోజు ఇప్పుడైతే మీరు అందరూ కూడా ఆన్లైన్లో పాల్గొంటూ ఉన్నారు, కానీ ప్రతిరోజు ఫోన్లో మాట్లాడుతూ వారి యొక్క పర్సనల్ యొక్క ఏదైనా విషయాలు ఉంటే వాళ్ళందరూ కూడా సేవకులకు చెప్పి పలానా విషయంలో ఇలాంటి పరిస్థితి అని చెప్పి వాళ్ళందరికీ చెప్పినట్లయితే మీరు వినిపించబడతారు, మీరు ఒక సరైన గైడెన్స్ దొరుకుతుంది. మా జీవితంలో మేము ఒకటి ఇబ్బంది పడినామండి, అది నేను ఎప్పటికైనా చెప్పగలుగుతా. ఎందుకంటే 2013 నుండి నేను రాజేష్, ఇంకా నవీన్, తర్వాత మేము కొంతమంది వ్యక్తులు ఉన్నాం దేవుని కొరకు ముందుకు వెళ్ళే వాళ్ళం. కొంతమంది మేము వెయిట్ చేస్తా ఉన్నాం, దేవా అయా కడుపులో ఎవరన్నా ఒక మంచి నాయకుని తీసుకురా ప్రభు. ఆ నాయకుని తీసుకుని వచ్చినట్లయితే ఒక నాయకుడు వల్ల అనేకమైన మేలులు ఉంటాయి. ఎందువలన అంటే మనం సరిగ్గా సరైన విధానంలో వెళ్ళకపోతే ఆయన కరెక్ట్ చేయడానికి మనకి ఒక గైడ్గా ఉంటాడు. మా జీవితంలో అది మాకు లేదండి. మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, ఈవెన్ ఇప్పటికి కూడా ఎవరన్నా ఒక గొప్ప సేవకులు ఎవరన్నా మా ప్రాంతానికి వస్తారా, మా ప్రాంతంలో ఎవరన్నా వచ్చి అందరినీ కూడా నడిపించగలుగుతాడా అనేసి వెయిట్ చేస్తూనే ఉన్నామన్నమాట. కానీ లాస్ట్గా అర్థమైంది అయితే ఒకటే, ఇన్ని బాధలు, ఇంత కష్టము, సరైన విధానం లేదు. అరే నేనైతే గిటార్ నేర్చుకోవాలా అనే దేవుణ్ణి తెలుసుకున్నప్పుడు టాంచి నాకు ఆశ, కానీ సరైన గైడ్ లేదు. అరే పలానా చోట నేర్పిస్తాడు, నువ్వు అక్కడికి వెళ్తే నువ్వు కరెక్ట్ గైడెన్స్ పొందుకుంటావు, నువ్వు అక్కడికి వెళ్ళి అని చెప్పేవాళ్ళు లేరు. తెలిసినా కూడా కొంతమంది చెప్పలేదు అన్నమాట. ఆ విషయం నాకు తెలుసు, కొంతమందికి అన్ని ప్రతి ఒక్కరి పాస్టర్స్కి ప్రతి ఒక్కరికి తెలుసు, మాకు ఏ విషయాలు తెలియదు. కానీ వీళ్ళు ఎక్కడ అభివృద్ధి చేయపరచబడతారో ఏంటో అనేసి కొంతమంది సేవకులే మమ్మల్ని తొక్కేసిన వాళ్ళు కూడా ఉండరు. కనుక మీరందరూ అటువంటి బాధలు పడాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఈ యొక్క సమయంలో దేవుడు అనేకమైన అనుభవాలు గుండా దేవుడు మా యొక్క జీవితాన్ని తీసుకుని వచ్చాడు. కనుక మీరందరూ కూడా ఏదన్నా పర్సనల్గా ఏమన్నా విషయాలు మీకు కావాలంటే ప్రతి ఒక్కరు కూడా మీరు రాజేష్ ద్వారా మీరు సలహాలు తీసుకోవచ్చు. ఎందుకంటే వయసులో మేము చిన్నవాళ్ళు అయినప్పటికీ దేవుని యొక్క పరిచర్యలో దేవుడు గొప్పగా దేవుడు మమ్మల్ని వాడుకుని ఉన్నాడు. మీరే రానున్న దినాలలో మీరే చూస్తారండి పరిచర్యలో ఈ యొక్క పరిచర్యను దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు, అభివృద్ధి చేస్తాడు. కనుక మీరందరూ కూడా ఈ యొక్క అనుభవాల్ని మీరు పంచుకోండి. మీ యొక్క పర్సనల్గా కొంతమందికి గొప్ప అనుభవాలు ఉంటాయి. మీరందరూ కూడా
ఆ యొక్క అనుభవాల్ని మాతో షేర్ చేసుకోండి. మేము కూడా మా యొక్క పర్సనల్ అనుభవాలన్నింటి కూడా మీతో షేర్ చేసుకుంటాం. కనుక మీరందరూ కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి, ఇతరులను ప్రేమించటకు ప్రయాసపడండి. లోకంలో అనేకుల్ని జయించాలన్నా, అనేకులను రక్షించాలన్నా, లేకపోతే అనేకుల్ని దేవునిలోకి నడిపించాలన్నా, దేవుని యొక్క ప్రేమతో, దేవుని యొక్క కరుణా స్వభావంతో మనం నింపబడినట్లయితేనే లోకంలో అనేకుల్ని మనం రక్షించగలుగుతాం, లేకపోతే ఇంపాసిబుల్ అండి. కనుక యేసు ప్రభు కూడా చేసింది ఏంటంటే లవ్ అండ్ కంపాషన్. నా లైఫ్లో నేను మర్చిపోని విషయాలు, నేను నేర్చుకున్న విషయాలు ఏంటి అంటే మెయిన్ ఇవే అన్నమాట. నా ఫౌండేషనే దేవుడు మాకు వేసిన ఫౌండేషనే ఇది, లవ్ అండ్ కంపాషన్ అండ్ ఫ్రూట్స్. ఈ లవ్ అండ్ కంపాషన్ లేకపోతే మనం లోకంలో ఏం చేయలేం. దేవుడు కూడా దేవుని యొక్క ప్రేమ, ఆ యొక్క కరుణ స్వభావంతోనే అనేకుల్ని స్వస్థపరచగలిగినాడు. ఆ యొక్క కంపాషన్ హార్ట్ ఎప్పుడైతే ఉంటుందో అనేకులకి స్వస్థత కావాలన్నా, విడుదల కావాలన్నా, లేకపోతే గొప్ప కార్యాలు జరగాలన్నా, ఏవి జరగాలన్నా కూడా దేవుని ప్రేమతో నింపబడాలా. దేవుని ప్రేమలో ఉన్న శక్తితో నింపబడితేనే మనం లోకంలో వెలుగ్గా ఉంటాం, లేకపోతే మనం లోకానికి వెలుగ్గా ఉండలేం. దేవుని యొక్క ప్రేమ మన ప్రతి ఒక్క నరాలలో, ప్రతి ఒక్క మన శరీరం అంతటితో, ఆత్మ, దేహము, కన్నులు, మన మాటలు, ప్రతి ఒక్క విధానంలో దేవుని ప్రేమతో నిండుకునినట్లయితేనే మనము ఇతరులను దేవుని యొద్దకు నడిపించగలం. మనం విరోధుల యొద్దకి వెళ్ళి వాళ్ళని ప్రేమించినట్లయితే వాళ్ళు తొందరగా రక్షించబడగలుగుతారు. కనుక మీరందరూ కూడా ఒకరినొకరు క్షమించి దేవుని యొక్క ప్రేమను కనపరచవలసిందిగా. లోకంలోనికి వెళ్ళినప్పుడు ఒక అనేకులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మనం అనేకమైన స్ట్రగుల్స్ పడాలండి. కనుక స్ట్రగుల్స్ అంటే మీరందరూ కూడా మీకై మీరు స్ట్రగుల్స్ తెచ్చుకోవడం కాదు, దేవుని కొరకు నిలబడినప్పుడు అనేకమైన స్ట్రగుల్స్ వస్తాయి, కానీ అంతిమంగా మనకే విజయం ఉంటుంది. సాతాను కూడా అనేకమైన కార్యాలు చేయాలి, మనల్ని ఏదో ఒక రీతిగా నాశనం చేయాలని అంటాడు, కానీ దేవుడు మనకి ప్రతి చోట జయము వెంట జయం తీసుకొని వస్తాడండి. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క సన్నిధిలో ఎక్కువగా దేవుని యొక్క ప్రేమతో నింపబడడానికి, దేవుని యొక్క శక్తితో నింపబడడానికి, దేవుని యొక్క వాక్యంతో నింపబడడానికి, దేవుని యొక్క ప్రసన్నతతో నింపబడడానికి, దేవుని యొక్క అభిషేకంతో నింపబడడానికి, దేవుని యొక్క ప్రేమతో నింపబడడానికి, దేవుని యొక్క కరుణ స్వభావంతో నింపబడడానికి, ఆత్మ ఫలాలతో ఫ్లో అవుటకు మీరు దేవుని సన్నిధిలో నింపబడినట్లయితే లోకంలో అనేకుల్ని తీసుకొని రాగలుగుతామండి. మీరు ఒక నిర్ణయం తీసుకోండి, దేవా ఈ ప్రాంతంలో నేను ఎందుకున్నానో, ఒక మిషనరీగా నన్ను నేను ఇక్కడ ఉంచుకుంటూ ఉన్నాను, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరిని మార్చాలనే ఆ యొక్క ప్రణాళికలు కలిగి ఉండండి. దేవుడు మీ ద్వారా గొప్ప కార్యాలు జరిగిస్తాడు. దేవుడు యొక్క కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్. మీ అందరికి ప్రత్యేకమైన వందనాలు. మరి విత్తబడిన వాక్యం నిమిత్తము దేవాతి దేవుడు మన జీవితంలో ఫలభరితంగా మార్చేలాగున దేవాతి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. వాక్యమైన దేవుడు మనందరితో మాట్లాడి క్షమాపణ హృదయాన్ని ప్రభు మనకు అనుగ్రహించేలాగున, అనుగ్రహించబడినప్పటిని కూడా అనేకులకు క్షమించే స్వభావం మనకు కలిగి ఉండేలాగున దేవాతి దేవుని స్తోత్రాలు చెల్లిద్దాం. పరిశుద్ధాత్మ త్రియేకనాథం స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి విత్తబడిన వాక్యము నిమిత్తము ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. ముగింపు ప్రార్థన. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, దయగల మా యేసయ్య, మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి. నీ దైవ సేవకులను దేవా నిలబెట్టి దేవా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు యేసు రాజా.
నిజంగా దేవా తండ్రి, క్షమాపణలో ఎంతో గొప్ప దీవెన ఉందయ్యా తండ్రి నాయన ప్రభా. క్షమించుడి అప్పుడు నేను మిమ్మల్ని క్షమిస్తానన్నావు ప్రభా తండ్రి నాయన ప్రభువా. అవునేసయ్య తండ్రి నాయన, మా జీవితాల్లో అనేక మార్లు దేవా మేము ఎవరినైనా క్షమించలేని స్థితిలో ఉన్నామేమో దేవా. మా హృదయపూర్వకంగా ఇతరులు మేము క్షమించి గుణాన్ని మీరు మాకు దాయిష్యమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మేము ఎప్పుడైతే దేవా ఇతరుని క్షమించకుండా ఉంటామో దేవా, అప్పుడు మీతో సంబంధం అనేది తెగిపోతుంది అంటున్నావు అయ్యా తండ్రి నాయన ప్రభువా. అవునేసయ్య తండ్రి, మీతో సంబంధం తెగిపోతే మేము జీవించలేమయ్యా తండ్రి. ఎలాంటి వ్యక్తినైనా మా హృదయపూర్వకంగా క్షమించమని దేవా తండ్రి నాయన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందుకే మీకు వందనాలు అయ్యా తండ్రి. ఎవరైతే దేవా మాకు ఇబ్బంది పెడుతున్నారో దేవా, వారి ద్వారానే మాకు సహాయం తప్పించేలా చేస్తానన్న ప్రకారంగా మీకు వందనాలు. నీ కార్యములు ఎంతో గొప్పవయ్యా, నీ కార్యములు ఎంతో అద్భుతములయ్యా తండ్రి నాయన మీకు వందనాలు దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా, గొప్ప మహిమను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. నిజముగా దేవా ఏక ఉదయంగల సమయంలో దేవా మీరు మాతో మాట్లాడిన విధానం గొప్పదయ్యా, మీకు వందనాలు అయ్యా తండ్రి నాయన ప్రభువా. ఇదిగో ఏసయ్యా తండ్రి నాయన, పేరుకి క్రైస్తలము కాదు కానీ మా బ్రతుకులు మార్చుకోవడానికి మీ కృపను అనుగ్రహిస్తున్నందుకే మీకు వందనాలు అయ్యా తండ్రి. క్షమాపణ సమాధానం అనేది ఎంతో గొప్పగా నాయన ప్రభువాను చూపించిన దానికే మీకు వందనాలు. ప్రేమ అన్నిటికన్నా శ్రేష్టం అంటున్నావు తండ్రి. మూడు ఎప్పుడైతే ఒక క్రైస్తవుల్లో ఉంటాయో దేవా, వాళ్ళు పరిబద్ధంగా ఉండగలుగుతారయ్యా తండ్రి. మీ ఆత్మ ఫలాలు మేము కలిగిన బిడల వల్లే మేము ఉండడానికి నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. ప్రేమ లేని వారు నా వారు కాదు అంటున్నావు అయ్యా తండ్రి. ఇదిగో నాయన ప్రభ, మాలో మూర్ఖత్వమును మాలో తండ్రి నాయన క్షమించలేని గుణాన్ని ఒకవేళ ఉంటే దేవా ఏసునామే ఈ క్షణమే తీసివేయమని ప్రార్థిస్తున్నాం దేవా. అయ్యా తండ్రి నాయన ప్రభ, మా జీవితంలో అనేకమైన దీవుళ్ళు చూడాలయ్యా తండ్రి నాయన ప్రభువ. అయ్యా తండ్రి, శత్రువులు ఎదుట మీరు నేను మీకు భోజనం సిద్ధపరుస్తానన్న దేవుడు అయినా తండ్రి. శత్రులు అనేవారు దేవా మాకు తెలియకుండా ఎవరైనా ఉంటే దేవా తండ్రి నాయన, మాకు తెలిసి ఎవరైనా ఉంటే దేవా, మా హృదయపూర్వకంగా మేము క్షమిస్తున్నాము దేవా. మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయన ప్రభువ. ప్రతి ఒక్కరు దేవా తండ్రి నాయన ప్రభువ, అయ్యా మమ్మల్ని బట్టి దేవా నీ నామంలోని దేవా రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం దేవా తండ్రి. అనేక మందికి మేము ఒక ఆశీర్వాదకరమైన బిడలుగా తండ్రి నాయన ఉండడానికి మీరే సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. దినమునకు 77 మార్లు క్షమించమని దేవాని వాక్యం మత్తయి సువార్తలో చెప్తున్న విధంగా తండ్రి నాయన ప్రభువ, అట్టి రీతిగా మేము జీవించే జీవితాన్ని మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం దేవా. విధాయోజన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి నాయన ప్రభువ, ఇంకను దేవా దైవజన దేవాని గొప్ప సేవలో తండ్రి వాడుకోమని ప్రార్థిస్తున్నాం దేవా. నిజముగా తండ్రి, ఎంత కక్ష పెట్టుకున్నప్పటికీ కూడా తండ్రి నాయన ఒక క్షమించే హృదయాన్ని మీరు ఇచ్చినందుకే మీకు వందనాలు అయ్యా దైవజనుడికి దేవా తండ్రి. మీకు వందనాలు పరిశుద్ధాత్మ దేవా నాయన ప్రభువ. నిజముగా ఒక వ్యక్తిని క్షమించినప్పుడు అయ్యా తండ్రి నాయన ఒక తండ్రి హృదయం ఎంతో నెమ్మదిగా మారిపోతుంది అయ్యా తండ్రి నాయన ప్రభువ. దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా తండ్రి నాయన ప్రభువ తండ్రి. కక్ష్యత కాదు కానీ ప్రేమ చేత ఎవరినైనా మార్చమంటున్నావయ్యా, అట్టి కృపను అనుగ్రహించమని దేవా. దైవజన ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. ఈ యొక్క తండ్రి జూమ్ మీటింగ్ అనేది అనేక మందికి ఆశీర్వాదకరంగా తండ్రి, గూగుల్ మీట్ అనేది అనేక మందికి దీవెనకరంగా ఉండడానికి సహాయం చేయండి అయ్యా. మరి అనేకమైన మంచి మాటలు దేవాని యొక్క ఉదయగల సమయంలో మీరు మాట్లాడుతున్నారయ్యా. అనేక మందిగా మేము తండ్రి బతికించే వారుగా సోమరులుగా కాకుండా దేవా తండ్రి వేకుజామున లేచి నిన్ను స్తుతించే భాగ్యమును ప్రతి ఒక్కరికి దాయిచ్చేయమని ప్రార్థిస్తున్నాం దేవా. ఈ గూగుల్ మీట్లో అనేక మంది జాయిన్ అవ్వడానికి కూడా నీ కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తూ దేవా తండ్రి, నీ గొప్ప ఆదరణ మాకు కలిగించినందుకే మీకు వందనాలు చెల్లించుకుంటూ దేవా తండ్రి. ఈ ఉదయగల సమయంలో తండ్రి విన్న వాక్యం నిమిత్తం మేము ప్రార్థించున్నాం దేవా. మా ప్రార్థనకు ప్రతిఫలం మీరు మాకు దయచేయమని, మీరే మహిమ పొందమని, మీరే ఘనత పొందమని నజరేయుడైన యేసు క్రీస్తు నామంలో ఈ యొక్క ప్రార్థన అడిగి వేడుకుని పొందుకుంటున్నాం మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం పరిచర్యన ప్రతి ఒక్కరికి
సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఇప్పుడు సదాకాలం తోడయ్యుండునుగాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.